ఎవరు మాట్లాడినా రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి దగ్గర ప్రధానంగా చర్చ జరిగేది శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రసాదం మీద, లడ్డు మీదే ఇవాళ చర్చ జరుగుతున్నటువంటి అంశం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు, హిందువులు చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నటువంటి అంశం ఇది. ఈ అంశం ఎందుకు చర్చనీయాంశమైంది అని అంశాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు కొన్ని మాటలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దురదృష్టం, రాజకీయ కక్ష కోసం, రాజకీయ కక్ష అంటే ఇక్కడేమి ముసుగులేమి లేవు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కక్షని తీర్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక అసత్య ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి అంశాన్ని కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయం జరిగినా దీనికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానమైనటువంటి కారకుడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిపాలనలో కాలంలో జరిగిన తప్పుల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. బుడమేరుకు వరదొచ్చినా, ఏలేరుకు వరదొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల వల్లే జరిగాయి అనేటువంటి మాట. రెండో అంశం,